మణిపూర్లో దాదాపు పదివేల మంది సైన్యాన్ని మోహరించారు యుద్ధ విమానాలు కాదు కానీ యుద్ధాల సందర్భంలో వాడేటువంటి హెలికాప్టర్లు అట్లాగే డ్రోన్లు యుఏవీలు ప్రత్యేకంగా అక్కడ ఆపరేట్ చేస్తూ ఈ గొడవల వెనకాల ఉన్నటువంటి వాళ్ళని గుర్తించారు ఎవరు అంటే చైనా ప్రోద్బలంతో ఉండేటువంటి తీవ్రవాద ముఠాలు ఆ ముఠాలకు సంబంధించిన పది మందిని కాల్చి చంపారు కంటిన్యూగా జరుగుతున్నటువంటి ప్రక్రియలో ఇప్పుడు శిబిరాలకి చేర్చారు వీళ్ళని వేర్వేరు గిరిజన తెగల మధ్య ఘర్షణలో అట్టుడుకుతున్నటువంటి మణిపూర్లో పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగా ఉన్నాయి దీంతో యూఏవీలు హెలికాప్టర్లు అంగలోకి దించి ఆకాశ మార్గాన్ని పరిస్థితులు గమనిస్తున్నారు సైన్యం అస్సాం రైఫిల్స్ ఇతర పారామిలిటరీ వర్గాల కల్లోలిత జిల్లాలో ఇరవై నాలుగు పహారా పహారాగాస్తున్నాయి ఇండో మయన్మార్ సరిహద్దులో జరిగిన తిరుగుబాటు గ్రూపులు శాంతికి వివాదం కలిగించే అవకాశం ఉందని అంచనా వేశారు దీంతో రెండు వైమానిక దళ విమానాల్లో అదనంగా సైన్యం పారామిలిటరీ బలగాలను తరలించారు ఘర్షణలో మృతుల సంఖ్య యాభై నాలుగు చేరింది అయితే అధిక అనధికారిక వర్గాలు ఈ సంఖ్య మరింత పెద్దవని చెప్తున్నాయి నూట యాభై మందికి పైగా గాయపడినట్టు సమాచారం ఇంఫాల్లో ఈలో శనివారం దుకాణాలు తెరవడం రోడ్లపై కార్లు నడవడం కనిపించింది అన్ని ప్రధాన ప్రాంతాల్లో సైన్యం పోలీస్ దళాలు పహారాగాస్తున్నాయి పెద్ద సంఖ్యలో ప్రజలు విద్యార్థులు ఈ రాష్ట్రం నుండి బయటపడేందుకు ఇంఫాల్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు బుధవారం నాటి అల్లర్ల నుంచి బయటపడి శిబిరాల్లో తలదాచుకున్న వాళ్ళు అనేక గ్రామాలకు అల్లరి మొక్కలు నిప్పుబెట్టి చేశారు అల్లర్లు అదుపు చేసేందుకు దాదాపు పదివేల మంది పారామిలిటరీ కేంద్ర బలగాలను మోహరించినటువంటి పరిస్థితి అదే సందర్భంలో కుకీ తెగ మహిళలు మీటీ తెగ వాళ్ళ మీద అల్లరి మొక్కలు దాడి చేయకుండా మానవ వలయంగా నిలిచి రక్షణ కల్పించినటువంటి సంఘటన ఇక్కడ సంచలనం సృష్టించింది మీటీ తెగ వారు దూరంగా ఉన్న సైనిక వాహనాలను చేరేలోపు వాళ్ళ మీద అల్లరి మొక్కలు దాడి చేయకుండా అడ్డుగా నిలిచి అల్లర్లు జరుగుతున్నంతసేపు మణిపూర్లో ఇలాంటి పరిస్థితుల్ని కంట్రోల్ చేయడానికి మహిళలు రంగంలోకి దిగినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఓవరాల్గా అయితే కీలకమైనటువంటి పరిణామం కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు కర్ణాటక ఎలక్షన్స్ ముందు ఒక పక్కన రెగ్యులర్ల ఉద్యమం రెండో పక్కన ఇది కూడా ఎన్నికల మీద ప్రభావితం చేసేటువంటి అంశం ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం నరేంద్ర మోడీని రెండు వేల ఇరవై నాలుగులో గద్దెలోకి రానియకుండా జరిగేటువంటి నిరంతర వ్యవహారాలు ఏవైతే ఉంటాయో ఇక్కడ మన స్వార్థ పరశక్తులు మన దేశంలో ఉండే వాళ్ళ ద్వారానే చేసుకొచ్చేటువంటి తెలివైన కుట్రపూర్తి ఎత్తుగడలకి సజీవ సాక్ష్యం ఇది